కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలి స్టేట్మెంట్ సంచలనం రేపుతోంది. జానీ మాస్టర్ పై కేసు పెట్టిన డాన్సర్ నుంచి ముగ్గురు మహిళా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె ఇంట్లోనే 3 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. షూటింగ్ టైంలో వ్యాన్లోకి వచ్చి జానీ మాస్టర్ తనతో మిస్బిహేవ్ చేశాడని, సెక్స్ కోరిక తీర్చమని వేధించాడని బాధితురాలు వాపోయింది. లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడని పోలీసులకు చెప్పింది. మరోవైపు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారని ఓ మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017లో ఒక డాన్స్ షోలో జానీ మాస్టర్కు యువతి పరిచయమైంది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ యువతికి ఫోన్ కాల్ వచ్చింది. 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా యువతి చేరింది. ఓ షో కోసం జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరితో కలిసి యువతి ముంబైకి వెళ్ళింది. ఆ సమయంలో ముంబైలోని హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసినట్టు యువతి ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటూ యువతిని బెదిరించినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదవడంతో జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక జానీ మాస్టర్ కేసుపై కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సీరియస్ అయింది. యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి సైతం తొలగించాలని పలువురు కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అసోసియేషన్ రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది.